राजीनामा गुड़वाड़ कन्वेंशन राजीनामा आरोप गुड़वाड़ी प्रत्येक आरोप निज निर्धारण कमिटी चंद्रबाबु गारु ब्रोकर ना कोडुकु अम्मायिल नाटं पेट्टुकोनि राजकीयंगा बतिकिनटुवंटि ब्रोकर गाडु चंद्रबाबु गाडु ఎందుకంటే లక్ష్మీ భారతన అడ్డం పెట్టుకుని ఇంద్రారావు అమ్మాయిలతో తిరుగుతున్నాడు ఇంద్రారావు ఉంటే సర్వనాశనం అయిపోద్ది అమ్మాయిలు పిచ్చోడు అని చెప్పి ఇంద్రారావుని ఆ రోజు భ్రష్టు పట్టించి ఆ పార్టీని ముఖ్యమంత్రి పదవనే పార్టీ అధ్యక్ష పదవనే కొట్టేసినటువంటి లుచ్చగాడు చంద్రబాబు గారు అమ్మాయిల మీద బతికేనవాడాడు అదే విధంగా రెండు ఆ రోజు సైకిల్ సింబల్ కోసం ఒక అమ్మాయిని పంపించి సైకిల్ సింబల్ కొట్టేసినటువంటి బ్రోకర్ గాడు అమ్మాయిని తార్చినటువంటి బ్రోకర్ గాడు చంద్రబాబు గాడు ఈ రోజు రాజకీయంగా దివాళా తీసి పనికిమాలినటువంటి పరిస్థితికి వచ్చి పెళ్ళాన్ని అడ్డం పెట్టుకుని రాజకీయంగా చేయాలని చెప్పి ఆయన రోడ్డు ఎక్కిచ్చేసినటువంటి బ్రోకర్ గాడు చంద్రబాబు గాడు అమ్మాయిని అడ్డం పెట్టుకుని బతికేటువంటి ఈ చంద్రబాబు గారి లాంటి బ్రోకర్ గాడిని వీడికి పెడిగిరీ కాచిపడి మొరిగేటువంటి కొన్ని కుక్కలకి నేనేం చెప్పగలను సమాధానం? కన్వెన్షన్ సెంటర్ మార్చేసారని చేస్తున్నారు కదా, నేను చెబుతున్నా కదా చంద్రబాబు గారి హెరిటేజ్ కంపెనీని వ్యభిచార కూపంగా మార్చాడని చెబుతున్నా. నన్ను కూడా పది మంది పోకోటి గాళ్ళకి అనుమతి నేను నిజ నిర్ధారణ కమిటీ నేను తీసుకెళ్లి చంద్రబాబు గారి హెరిటేజ్ వ్యభిచార కోపం వ్యభిచార కోపం నేను నిరూపిస్తాను. అసలు అక్కడికి వెళ్ళగలిగిన మొగాడు ఎవడు? చంద్రబాబు గారు వెళ్ళలేడు, ఈ పోకోటి గాళ్ళు ఏమి వెళ్తారు అక్కడికి? అది గుడివాడ మీడియానా? మీడియానా కుక్కలాగా మీడియా ముందు మొరగటానికి? అది గుడివాడ. గుడివాడ నా కన్వెన్షన్ కి వెళ్ళాలంటే నేను చచ్చినాకే వెళ్ళగలరు రేడు, ఇంక్లూడింగ్ చంద్రబాబు గారు కూడా, ఇంక్లూడింగ్ చంద్రబాబు గారు కూడా, పొప్పు గాడి కూడా, తుప్పు గాడి కూడా. నేను బతుకుండగా నా కన్వెన్షన్ లో కాలు కూడా పెట్టలేరు వీళ్ళు. వాళ్ళు నా పర్మిషన్ లో నా కన్వెన్షన్ లో కాలు పెడతారు, రమ్మంటే వాళ్ళు ఎందుకు ఈయన రమ్మనని? చంద్రబాబు గారిని వీడికి బ్లాక్ క్యాట్ తొక్క తోలు ఉంది కదా, ఈడ పెద్ద పోటుగాడు. ఓన్లీ అక్కడ ఎట్టకు రానివరు తన్నులు తిని వస్తారు తెలుసు, కాబట్టే దళితులను సెలెక్ట్ చేసి దళితులను పంపించాడు చంద్రబాబు గారు. పెద్ద లుచ్చగాడు ఆడి సంగతి నాకు చిన్నప్పటి నుంచి తెలుసు. ఆ డాటలు నా దగ్గర సాగు. చంద్రబాబు గారు ఈ దేశం వదిలేసి ఈ దేశం నుంచి ఆడి శని వెరగడం వల్ల నేను డిమాండ్ చేస్తున్నాడు వెళ్ళిపోతాడా? ఇప్పుడు చంద్రబాబు గారు ఈ రాష్ట్రానికి పట్టిన దరిద్రం, ఈ రాష్ట్రానికి శనిగాడాడు. ఈ రాష్ట్రం నుంచి ఆడు వెళ్ళిపోవాలని నేను డిమాండ్ చేస్తున్నాడు, వెళ్తాడా? ఆడు పనికి మాల కుక్క, ఆడి మాటలు ఎవడు పట్టించుకుంటాడమ్మా ఊరుకో? నేను అదే కదా, చంద్రబాబు గారు హెరిటేజ్ వ్యభిచార కొంప, నన్ను పది మంది అనుమతిస్తే ఆడు వ్యభిచారం ఎక్కడెక్కడ చేశాడు, ఎక్కడెక్కడ ఎవరిని పెట్టాడు నేను నిరూపిస్తాను. విజువల్స్ రిలీజ్ చేశారు కదా, నేను కూడా రిలీజ్ చేస్తా. విజువల్స్ ఏముంది? నా మీడియా, నా పెడిగ్రీ తినే కుక్కలు, నాకు రెండు మీడియాలు నేను చేయలేనా? చూసుకున్నట్లయితే కొడాలి నాని తీవ్రంగా రియాక్ట్ అవుతా ఉన్నారు, టీడీపీ మీద కౌంటర్ అటాక్ చేస్తా ఉన్నారు. తన అనుమతి లేకుండా తన కన్వెన్షన్ లో ఎవరు అడుగు పెట్టే సాహసం చేయడానికి లేదని చెప్తా ఉన్నారు. అదేవిధంగా ఇవన్నీ కూడా రాజకీయ కుట్రలో భాగంగా కొట్టుపడేస్తా ఉన్నారు. ఓటు హైదరాబాద్ స్టూడియో చక్రి.